స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతిని నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ జయంతి సందర్భంగా నగరంలోని వినాయక నగర్లో ఎంపీ కవిత ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ మహనీయులు చేసినటువంటి మంచి పనులు, వారు ఆచరించిన మార్గం మనకు ఆదర్శం కావాలనే ఉద్దేశంతో విగ్రహాలు పెట్టామని అన్నారు. మన తరం వారు కొండ లక్ష్మణ్ బాపూజీ అని మనం గర్వంగా చెప్పుకోవాలని కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కొండ లక్ష్మణ్ బాపూజీకి ఎంతో రుణపడి ఉందని, తెలంగాణ పోరాట సమయంలో తన స్వంత ఇంటిని పార్టీకి ఇచ్చారని కవిత గుర్తు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ధనాల సుధాకర్ గారు, కోడి శంకర్ గారు, పద్మశాలి సంఘం అఖిలపట్ట పద్మశాలి సంఘం నాయకులు మనం దేవిదాస్ గారు, శ్రీ బుస్స ఆంజనేయులు గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆ విగ్రహాలను చూసినప్పుడు ఆ మహనీయులు చేసినటువంటి మంచి పనులు మనకు గుర్తుకు రావాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించినటువంటి గొప్ప మార్గం మనకు మార్గదర్శకం చూపించాలి. వారిని చూస్తేనే ఒక ఎనర్జీ రావాలి, ఒక శక్తి రావాలి. అంటే దేవుడి బొమ్మను చూస్తే ఎట్లయితే ఒక ఎనర్జీ వస్తుందో, గొప్ప వాళ్ళ విగ్రహాలు చూస్తే కూడా అట్లా ఒక ఎనర్జీ రావాలంటే, అంటే మన కాలం మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మేము ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిననాడు టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండి ఆయన సొంత ఇంటిని మా పార్టీ ఆఫీస్ భవనానికి హైదరాబాద్లో ఇచ్చినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయనను ఎవరు మర్చిపోయినా టీఆర్ఎస్ పార్టీ మాత్రం కలకాలం గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.